మీరు ల్యాండ్ మీ ల్యాండ్ పోతుంది, జగన్ ఆక్యుపై చేసేస్తాడు, మేము వస్తే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అది కొంత మామూలుగా మనకి లాస్ అవర్షన్ అనే థీరీ ఉంటుంది. లాస్ అవర్షన్ అంటే ప్రజలు తమకి గెయిన్ కంటే కూడా లాస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే నాకు 1000 రూపాయలు వస్తుందనే దానికంటే కూడా నా దగ్గర ఉన్న 1000 రూపాయలు పోతుందేమనే భయమే ఎక్కువ పనిచేస్తుంది అనేది లాస్ అవర్షన్ థీరీ ఎకనామిక్స్లో ఉంటుంది. అది అప్లై అయినట్టుగా మనకు అర్థమవుతుంది. దీన్ని కూడా మనకి ప్రశాంత్ కిషోర్ ఈ సలహా చంద్రబాబుకి ఇచ్చాడని చెప్తారు. ఆ రకంగా ఇచ్చినప్పుడు మాత్రం ప్రశాంత్ కిషోర్ని పెట్టుకోవడం కూడా చంద్రబాబు చేసిన మంచి పనుల్లో ఒకటి. అంటే కరెక్ట్గా గైడ్ చేశాడు ఎలా, ఏ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి అవన్నీ. సో క్లియర్గా మనకి తెలుస్తుంది. నగర్లో మంత్రి రోజా ఓడిపోతుందని మనం అనేకసార్లు చెప్పుకున్నాం. సో నగర్లో రజన్ ఓడిపోతుంది, ఇంకొక రోజా ఓడిపోతుంది, ఇంకొక రజని గుడివాడ గుంటూరు వెస్ట్ లో రజని ఓడిపోతుంది, రజని ఓడిపోతుంది, అంబటి రాంబాబు ఓడిపోతున్నాడు, తమ్మినేని ఆయన స్పీకర్ ఓడిపోతున్నాడు, మంత్రి ధర్మాన ఓడిపోతున్నాడు, దాడిశెట్టి రాజా తునిలో ఆయన ఓడిపోతున్నాడు. సో మంత్రులందరూ కూడా ఓడిపోతున్నారు. విశ్వరూప్ అమలాపురంలో ఆయన వెనకంజలో ఉన్నాడు. సో ఓవరాల్గా ఆరా చెప్పినట్టుగా 9 మంది మంత్రులు ఆంధ్రప్రదేశ్లో వెనకంజలో ఉన్నట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇటు పార్లమెంటు నేషనల్ లెవెల్లో తీసుకున్నప్పుడు 543కి 543 మనకి ఇప్పటివరకు వచ్చాయి. అందులో సార్ అలాగే మనం ఎక్కువగా భీమవరం గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే లాస్ట్ టైం అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓడిపోయారు అత్యధికంగా. అక్కడ గ్రంథి శ్రీనివాస్ గెలవడం మనం చూసాం, కానీ ఇప్పుడు భీమవరం మాత్రం అక్కడ ఎక్కువగా జనసేన ఇప్పటివరకు లీడింగ్లో కనిపిస్తుంది. ఇక భీమవరంలో మళ్ళీ జనసేన అంటే కొంత సింపతి కూడా ఉండొచ్చు పవన్ కళ్యాణ్ ఓడించామని. అట్లాగే మనకి ఒక పెద్దిరెడ్డి మిథున్ కూడా రాజంపేటలో ఆయన ముందంజలో ఉన్నాడు వైసీపీలో. అంటే పార్లమెంటుకి సంబంధించి మాత్రం వైసీపీ 5 స్థానాల్లో ఇప్పటికీ ముందంజలో ఉంది. సో ఆ రకంగా 5 నుంచి 7 వరకు ఏమన్నా పార్లమెంటు వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా కొంతవరకు బెటరు, అంటే రేపు పొద్దున కొద్దిగా ఢిల్లీలో వీళ్ళకి పరపతి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి రాజ్యసభలో వాళ్ళకి 11 మంది ఉన్నారు కాబట్టి. సో ఆ రకంగా బెటర్ అని చెప్పుకోవచ్చు మనం. ఇక మనకి నేషనల్ లెవెల్లోకి వెళ్ళేసరికి 291కి ఎన్డీఏ కూటమి వెళ్ళిపోయింది. ఇండియా కూటమి స్లో అయింది, పెరిగే గ్రోత్ స్లో అయింది, బట్ 210 ఇట్స్ ఆల్సో గుడ్ నెంబర్. సో మామూలుగా అయితే కాంగ్రెస్ వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే ఎగ్జిట్ పోల్స్ నమ్మలేము, మేమే అధికారంలోకి వస్తాము ఇండియా కూటమి అంటున్నారు, కానీ అది జరగట్లేదనేది తెలిసిపోయింది. సో మొత్తానికి టీడీపీకి సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసుకునే అవకాశం వచ్చేసింది. ఆల్రెడీ 97 లీడ్లో ఉంది టీడీపీ. సో క్లియర్గా 100+ టీడీపీకే వస్తాయి హాయిగా. సో అంటే పొత్తు లేకపోయినా కూడా టీడీపీ వచ్చిండేదా అన్న చర్చ కూడా స్టార్ట్ అవుతుంది. బట్ లేదు, అది క్లియర్గా పవన్ కళ్యాణ్ అయితే టీడీపీకి పెద్ద అండగా నిలబడ్డాడు. దానివల్ల పవన్ కళ్యాణ్కి కూడా ఉపయోగమే. పవన్ కళ్యాణ్కి కూడా మినిమం ఒక 15 సీట్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 14లో ఇది ఉన్నారు, 15 to 20 వరకు పవన్ కళ్యాణ్ వెళ్ళే అవకాశం ఉంది. అంటే బీజేపీ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ బాగా మనకు కనబడుతుంది. బీజేపీ ఇప్పటికి కూడా 5 లీడ్లో ఉంది, 10లో 5 అంటే 50% ఉంది. అదే పవన్ కళ్యాణ్ దాటేశాడు ఆ 50% మార్క్ని దాటేసి 14కి వెళ్ళిపోయాడు. అంటే 21లో 14 పవన్ కళ్యాణ్ లీడ్లో ఉన్నాడు. ఈవెన్ ఎంపీలు కూడా 2 లీడ్లో ఉన్నాడు. ఈవెన్ మనకి ఆరామస్థాన్ కూడా పవన్ కళ్యాణ్ 2 పార్లమెంట్ సీట్లో గెలుస్తాడని చెప్పాడు. అదే కనిపిస్తూ ఉంది ఇక్కడ. పవన్ కళ్యాణ్కి కూడా 2 పార్లమెంట్ సీట్లు, ఇటు ఒక 15 నుంచి 18 వరకు అసెంబ్లీ ఉంటే మాత్రం బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ పార్టీ ఒక జంప్ అయినట్టుగా. అంటే ఆల్మోస్ట్ 0 నుంచి నీకు ఒక 18-20 సీట్లు అసెంబ్లీ, ఒక 2 పార్లమెంట్ రావడం అనేది మాటలు కాదు. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ కూడా బ్రహ్మాండంగా పనిచేసింది. అంటే పవన్ కళ్యాణ్ కరెక్ట్గా కరెక్ట్ టైంలో సంక్షోభం ఎదుర్కొంటున్న టీడీపీ సంక్షోభం ఎదుర్కొన్న టైంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి జైలుకి వెళ్ళి మద్దతు పలికించడం అనేది బ్రహ్మాండంగా జనాల్లో పవన్ కళ్యాణ్కి సింపతి వచ్చింది. టీడీపీ వాళ్ళల్లో కూడా
ఒక కృతజ్ఞత భావం పవన్ కళ్యాణ్ పట్ల వచ్చింది. మన కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడని. అందుకని మనకి టీడీపీ ఓట్ అనేది ట్రాన్స్ఫర్ బ్రహ్మాండంగా వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి ఇంకా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పటి వరకు 175కి 140 వరకు కూడా డిసైడింగ్ అయితే అయిపోయింది. సో చూద్దాం ఇప్పుడు ఎవరు మనకి మధ్యాహ్నం 11 లోపు మిగతా విషయాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. సో వెయిట్ చేద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ.